2024లో 175 అంటున్నారు. ఇదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కుప్పం గోడల మీద మొత్తం వైనాట్ 175 అనేటువంటిది కుప్పం గోడల మీద నింపిపడేశారు. ఏందంటారు అసలు ఇది? అంత కాన్ఫిడెంట్ ఏందంటారు? మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మేము ఇచ్చిన మేనిఫెస్టోనే మా కాన్ఫిడెన్స్, మా నాయకుడే మా కాన్ఫిడెన్స్. మేము అంతకుముందు 67 గెలిచాం, తర్వాత 151 గెలిచాం, రేపు 175 గెలుస్తాం. ఇదే మా కాన్ఫిడెన్స్. ఎందుకు చెప్తామంటే మా ప్రస్థానం ఒకటి నుంచి బిగిన్ అయింది. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నుంచి బిగిన్ అయినా మా ప్రస్థానం ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, అదేవిధంగా 9 రాజ్యసభ. సో ఈరోజు ఎమ్మెల్సీలు కూడా ఆల్మోస్ట్ 30 ఎమ్మెల్సీలు, ఇవన్నీ కూడా మా ప్రస్థానం. సో మా పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పైకి ఎదగటమే తప్ప ఏ రోజు కూడా డౌన్ఫాల్ అవ్వలేదు. సో మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలు బలవంతంగా లాక్కున్నా మళ్ళీ అదే ఎమ్మెల్యేలు అలాగ మిగిలారు, మాకు 151 వచ్చింది. సో ఏంటంటే 23 అలాగ మిగిలారు. సో మేము ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల కష్టాలను దగ్గర నుంచి తెలుసుకొని అధికారంలోకి వస్తే ఏం చేస్తే ఆ ప్రజల కష్టాలు తొలగుతాయి, అలా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అనే దాని మీద ఒక అధ్యయనం చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అర్జీలన్నింటినీ క్రోడీకరించి ఒక ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం. అదే మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పి మేము మేనిఫెస్టో ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లలో 100కి 98.5% మేము చేసి చూపించాం. కాబట్టి మేము ధైర్యంగా ఈరోజు వైనాట్ 175 అని అంటున్నాం. వైనాట్ కుప్పం ఈరోజు ఎందుకు మేము గెలవలేము? కుప్పం మేము ఆల్రెడీ కుప్పంలో మేము స్థానిక సంస్థల ఎన్నికలు 64,000 మెజార్టీ మాకు వచ్చింది. ఆ జడ్పీటీసీ అండ్ మున్సిపాలిటీ మొత్తం మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన మెజారిటీ కేవలం 30,000 మెజారిటీ. మేము డబల్ మెజారిటీ ఆల్రెడీ మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము చూపించాం. సో ఆ మెజారిటీ మేము కొట్టాలి. అల్లా టప్పాగా ఏదో 1,000 2,000 ఓట్లతో కుప్పంలో గెలవబోట్లేదు. మేము 60,000 మెజారిటీ సాధించే లక్ష్యంతో మేము కుప్పంలో పనిచేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో వచ్చిన 60,000 మెజారిటీ రేపొద్దున 2024 ఎన్నికల్లో రిపీట్ అవ్వాలి. సో ఆ విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. సో మేము అన్ని నియోజకవర్గాలని సమానంగా చూసాం. కాబట్టి ఈరోజు కుప్పం లాంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో చిట్ట చివరి నియోజకవర్గం. సీరియల్ నెంబర్లో 175 లాస్ట్ నెంబర్ కుప్పం, ఫస్ట్ నెంబర్ ఇచ్చాపురం. సో మేము అవతల ఇచ్చాపురం ఒకటో నెంబర్ నుంచి అవతల 175 నియోజకవర్గాల దాకా సమానంగా మేము చూసాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, నాడు నెడ్లబంగ స్కూల్స్, రేపు డిజిటల్ లైబ్రరీలు, ఇలా గ్రామస్థాయి నుంచి అభివృద్ధి మేము చేసి చూపించాం. కాబట్టి ఏదైతే ప్రతి ఇంటికి మేము సంక్షేమం అందించాం. కాబట్టి అందుకనే 175 మేము 175 గెలవబోతా ఉన్నాం. ఒక సవాలు విసురుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రాజకీయ పార్టీలన్నీ కట్టగట్టుకొని కలిపి రండి, మమ్మల్ని ఒక్క చోటన్నా ఓడించేటటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉందా? 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో అన్నా మమ్మల్ని ఓడించే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉందా? సవాలు విసురుతా ఉన్నా 2024లో ఈ సవాల్ను స్వీకరించి మీరు ఒక్క నియోజకవర్గంలోనే మమ్మల్ని ఓడగొట్టే దమ్ము మీకుందా? అందరూ కలిసి రండి ఓపెన్గా, మేము కలిసే రమ్మంటున్నాం. మేము ఖచ్చితంగా 151 మన ఎలా వచ్చినాయో రేపు పొద్దున్న 175 ఎలా వస్తాయి, 175కు 175 సాధించి ఈ రాష్ట్రంలో క్లీన్ స్విప్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఒక హిస్టరీ అనేది కొత్తది క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఎవరికైనా దమ్ముంటే ఆపుకోమని కూడా చెప్తా ఉన్నాం. అంటే గతంలో తెలంగాణలో చూసాము కేసీఆర్ గారికి అలాగే రాజేందర్ గారికి ఇద్దరు ఏ విధంగా పోటీ పడి అక్కడ అనేక కాస్ట్లీగా ఎలక్షన్ జరిగింది అనేటువంటి కామెంట్స్ కూడా దాదాపుగా భారతదేశంలో కాస్ట్లీ ఏరియా ఏది అని అడిగితే ఇప్పుడు ఈ ప్లేసే వస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా చాలా బాగా సోషల్ మీడియాలో రన్స్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని మించి నెక్స్ట్ కుప్పం ఎలక్షన్ దాన్ని మించి ఉండబోతుంది, చాలా కాస్ట్లీగా ఇది మారబోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా ఇప్పటి నుంచే ట్రోల్స్ అవుతున్నాయి. ఏంటంటారు దీన్ని అనుకున్నటువంటి సార్? చంద్రబాబు నాయుడు గారు డబ్బులతోనే రాజకీయం చేస్తాడు, మాకు అవసరంలా. మేము ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా మా ద్వారా మంచి జరిగిందంటే మా కోటి ఏమని అడుగుతున్నాం. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలను నమ్ముతాడు కాబట్టి వాళ్ళ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. ప్రజలకు మేము మంచి చేశాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మాకు మెండుగా ఉంటాయి. కాబట్టి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు కాబట్టి మేము దాన్ని నమ్ముకొని వెళ్తున్నాం. మంచి చేశాం కాబట్టి మేము గెలుస్తూ ఉంటున్నాం. మేము నిజంగా ఎన్నికలకు 6 నెలలు ఉండగా పసుపు కుంకంలో లేదంటే అప్పుడు మనం పెన్షన్లు పెంచుతా ఉన్నాం, లేదంటే అప్పుడే మనం ఏదైనా ఉద్యోగాలు తీసుకురావడం, లేదా అప్పుడే నిరుద్యోగ వృత్తి లాంటివి చేస్తే అది మేము ప్రజలను మోసం చేసినట్టు. కానీ మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 4 నెలల్లోనే వాలంటీర్లు రిక్రూట్ చేసాం, సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి 132,000 మంది సచివాలయ ఉద్యోగులు రిక్రూట్ చేసాం,
సో కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డాం. 1000 రూపాయలు దాటిందని ప్రధాని ఆరోగ్యశ్రీకని తీసుకుని వెళ్ళాం. కరోనా లాంటి సమయంలో కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడ్డాం. ఇవన్నీ మేము చేసాం కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. జరిగినటువంటి ప్రతి ఒక్క ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. మేము క్లియర్గా ఒకటి నమ్ముకున్నాం, మేము ప్రజలను నమ్మి మేము ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని చూసి మాకు ఓట్లేయమంటున్నాం. మేము ఏ రాజకీయ పార్టీస్ ఎప్పుడు పొత్తులు పెట్టుకోం. ఓడినా గెలిచినా ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనేక కష్టాలను అనుభవించి నా మీకోసమే ఆయన మళ్ళీ ఈరోజు నిలబడ్డాడు, పోరాడాడు. మీకోసమే పోరాటం వల్లే జైలుకు పంపించారు. అయినా కూడా ఎక్కడా కూడా తొనకలా బెనకలా మళ్ళీ మీకోసమే వచ్చి మీకోసం అండగా నిలబడ్డాడు. సో మీరు ఆశీర్వదించారు. ఆ రోజు 67 వచ్చినా మమ్మల్ని ఆశీర్వదించారు. మన 151 వచ్చినా ఆశీర్వదించారు. రేపు 175కి 175 ఇచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాం. సో మేము మంచి చేసాం కాబట్టి మా వల్ల మంచి జరిగితే మాకు ఓటేయండి. మా వల్ల మంచి జరగకపోతే అది మీరే డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మంచి జరిగింది అని మేము బలంగా భావిస్తున్నాం. మీ ఆత్మసాక్షిని ఒకసారి అడిగి, మీ మనస్సాక్షిని అడిగి, సో మనం అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందు మీ ప్రభుత్వంలో మీ గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, బేరీజు వేసుకొని మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, మీకు సంక్షేమ పథకాలు టైంకి అందుతూ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచించి మాకు ఓటు వేయమని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయి, దేవుడి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. సో ఇద్దరు ఆశీస్సులు ఉన్నంతకాలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తానం వెళ్తుంది. 175కి 175 ఖచ్చితంగా కొట్టి తీరుతాం. ఇది మాత్రం ఫిక్స్డ్. కుప్పంలో బీసీలకు ఇవ్వాలి అంటున్నారు, అలాగే పులివెందుల్లో కూడా బీసీలకు ఇవ్వచ్చు కదా అనేటువంటి కామెంట్స్ కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. దానికి మీ సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చి చూడమనండి కుప్పంలో బీసీలకి. మేము అడిగాం కదా, కుప్పం అనేది 9 సార్లు మీ తెలుగుదేశం పార్టీ గెలిచింది, వరుసగా 9 సార్లు మీ తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి ఈ 9 సార్లు ఒక్కసారి కూడా మీరు బీసీకి ఇవ్వాల. మీ సామాజిక వర్గం ఓట్లు అక్కడ 4-5% కంటే లేవు, కానీ మీరు బీసీ ఓట్లు దాదాపుగా 60-65% ఓట్లు ఉన్నాయి కుప్పంలో. అక్కడ మరి మీరు బీసీకి ఇవ్వకుండా ఎందుకు మీరే పోటీ చేస్తున్నారు? మీకు సొంత నియోజకవర్గాన్ని మీరు ఎందుకు వెళ్ళట్లా? చంద్రగిరి పక్కనే కదా, మీరు చంద్రగిరి వెళ్ళండి. మీ సొంత నియోజకవర్గం కదా అది, నారావారిపల్లె. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడి నుంచి పోటీ చేసి ఇది బీసీలకి ఎందుకు ఇవ్వట్లేదు? మేము బీసీలకి ఓవరాల్గా అనేక సందర్భాల్లో వాళ్ళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ముందుకు తీసుకొని వచ్చింది ప్రభుత్వం. ఇలా లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్లో కూడా 47 ఎమ్మెల్యే సీట్లు మేము బీసీలకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది గడిచిన ఎన్నికల్లో. మొన్న మా కేబినెట్ చూసుకుంటా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపేట వేస్తూ ఏదైతే 17-25 మంది మంత్రి పదవులు ఉంటే 17 మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవ్వడం జరిగింది. సో తర్వాత నామినేటెడ్ పదవులు కావచ్చు, నామినేటెడ్ వర్కులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 50% పైగా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మేము ప్రామాణికం, మేము చేసి చూపించాం. మేము 2014లో కూడా కుప్పం బీసీకి ఇచ్చాం, 2019లో కూడా ఇచ్చాం, 2024లో కూడా సేమ్ భరత్ గారికి ఇవ్వబోతా ఉన్నాం బీసీకి. సో ఖచ్చితంగా బీసీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం దట్ టు కుప్పంకి లోకల్ భరత్, నాన్ లోకల్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనేది లోకల్ కాదు, కుప్పంకి నాన్ లోకల్ పర్సన్. అతను ఉండేది అతను లోకల్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు లోకల్ హైదరాబాద్, బట్ భరత్ లోకల్ కుప్పం. సో లోకల్ అభ్యర్థి, బీసీ అభ్యర్థి, ఒక యువకుడు, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ కష్టం వచ్చినా మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తలుపు కొడితే నేరుగా స్పందించేటటువంటి వ్యక్తి, అట్లాంటి భరత్ను కోరుకుంటారు కుప్పం ప్రజలు తప్ప. ఎక్కడన్నా ఫోన్ చేస్తేనే హైదరాబాద్లో ఉండి ఫోన్ ఎత్తని చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలు కోరుకునేటటువంటి పరిస్థితి రేపు 2024లో ఉండదు. అంతకుముందంటే ఇవన్నీ తెలియదు పాపం వాళ్ళందరినీ కొంత దొంగ ఓట్లు పక్క నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ చేత వేయించి అలా నడిపాడు, అలా గెలిచాడు. ఇప్పుడు అట్లా నడవ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడున్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఏమో పోనీలే అని చూసి చూడటిని వదిలేసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో వదలడు. 175కి 175 మా లక్ష్యం. కుప్పం నుంచే ఆ విజయం మాది. పోస్టల్ బ్యాలెట్ కుప్పం నుంచే మా విజయం అనేది ప్రారంభమవుతా ఉంది. రాసి పెట్టుకోమని చెబుతా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.